Good morning, children. Now let's start term two, Amma. And term two, first lesson. What is our first lesson, children? Yeah, term two, first lesson. Places in my neighborhood. Places in my neighborhood. Now look at your textbook. Amma, open your textbook, children. First, go and look at your textbooks. Whatever are reading, put your fingers. Now, if there is a fire accident in your neighborhood, who do you make a complaint? For example, my neighborhood means my chuttupakkala ekkadaina fire accident ayyindi ankonde. Who is the inform? First, ever complaint is sir. Who is the first inform? Who is the first complaint? Ever first complaint is sir, amma. You know that? Now, if you fall sick, where do you go for the treatment? For example, you sick. నువ్వు సిక్ అయినావు సో ఎక్కడికి వెళ్తావు ట్రీట్మెంట్కి ఎక్కడికి వెళ్తావు సో ఫస్ట్ కంప్లైంట్ ఎవరికి ఇస్తారు నువ్వు నెక్స్ట్ నువ్వు సిక్ అయ్యావు అనుకోండి సిక్ అయితే ట్రీట్మెంట్కి ఎక్కడికి వెళ్తావు ఒకవేళ కంప్లైంట్ ఇచ్చారనుకోండి ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ స్టేషన్కి కాల్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సిక్ అయ్యావు అనుకోండి యూ గో టు డాక్టర్ యూ విల్ గో టు డాక్టర్ యూ గో టు ఫోర్ డాక్టర్ డాక్టర్ ట్రీట్మెంట్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తావు నౌ ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ఏ పోస్ట్ కార్డ్ టు యువర్ ఫ్రెండ్ వేర్ డు యూ బై దిస్ ఫార్మ్ సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్కి ఒక పోస్ట్ కార్డ్ సెండ్ చేయాలనుకుంటున్నావు సో ఎక్కడ బై చేస్తావు అంటే ఎక్కడ తీసుకుంటావు పోస్ట్ కార్డ్ ఎక్కడ తీసుకుంటావు పోస్ట్ మ్యాన్ దగ్గర ఆ షాప్ సమ్ షాప్స్ ఆర్ అవైలబుల్ అండ్ మోస్ట్ ఆఫ్ షుడ్ ఆ పోస్ట్ మ్యాన్ అవైలబుల్ ఓకే నౌ We live in a society. There are many places around our houses. All the places near our house make our neighborhood. So, మీరు ఒక సొసైటీలో ఉంటున్నాం మనందరం ఒక సొసైటీలో ఉంటున్నాం సో మన చుట్టుపక్కల కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఓకే నో ఆల్ ద ప్లేసెస్ నియర్ అవర్ హౌసెస్ మేక్ అవర్ నైబర్హుడ్ సో మన చుట్టుపక్కల మన హౌస్కి ఏవేవి దగ్గర ఉన్న ప్లేసెస్ దట్ ఈస్ కాల్డ్ నైబర్హుడ్ You must have seen some of these places around your house. So must and should you have seen that. You have seen that all places nearby your house. These places in our neighborhood are of great use to us. So mana daggara unna places manaku chala useful adi. Now shall we learn more about these places? Here we go. So షుడ్ వి లెర్న్ సో ఇంకా ఎక్కువ మన చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ గురించి యూ విల్ లెర్న్ నౌ ఓకే అమ్మా ఫస్ట్ యూ లెర్న్ అబౌట్ విల్ లెర్న్ అబౌట్ మార్కెట్ వి గో టు మార్కెట్ టు బై మెనీ థింగ్స్ ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ అవర్ నియర్ బై మార్కెట్ ఇస్ వాట్ షేగుడ మార్కెట్ డిమార్ట్ ఇస్ దే సో మీరు డిమార్ట్కి వెళ్ళారనుకోండి ఆర్ సీసీనగర్లో మార్కెట్ జరుగుతుంది మార్కెట్లో ఏం చేస్తారు వెజిటేబుల్స్ తీసుకుంటారు అరే డిమార్ట్లో అనుకోండి కానీ అవైలబుల్లో ఉంటాయి So, you buy many things, ekkuva things iskuntaru. Now, a marketplace is a very busy place where people go to buy articles of their needs. So, marketplaces anevi ekkadaina, e marketplace aina chala busy places. Akkada chala mandi peoples untaru. It is a center of attraction for both buyers and sellers. So, center of attraction enti kone vallu and amme vallu. There is no other places in the area having so much bricks. The business has a market. So, market lo tappa inka vere area lo anta business anedi run kaadu. We always find a big crowd there. Now, there are several shops all decorate beautifully. So, manalni attract cheyaniki బయర్స్ని అట్రాక్ట్ చేయడానికి షాప్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తారు సో మనకు లుకింగ్ ఈజ్ అ వెరీ గుడ్ వెరీ నైస్ అనుకోండి ఒక షాప్ చూస్తున్నాం సో లుకింగ్ ఈజ్ వెరీ నైస్ ఆల్వేస్ యూ గో దట్ యూ గోయింగ్ దట్ షాప్ మస్టర్షిప్గా నువ్వు ఆ షాప్కి కంపల్సరీగా ఆ షాప్కి వెళ్ళిపోతావు ఎందుకంటే మనకు చూడగానే అట్రాక్టివ్గా ఉంది సో లోపల ఎలా ఉందో యూ డోంట్ నో బట్ అండ్ అవుట్ సైడ్ మాత్రం వెరీ ఇస్ అ బ్యూటిఫుల్ బిగ్ షాప్స్ లుక్ మోర్ అట్రాక్ట్ ఎక్కువ బిగ్ షాప్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి నౌ బిజినెస్ మెన్ కమ్ హియర్ ఫ్రమ్ ఫర్ అండ్ వైర్ ఫర్ పర్చేసింగ్ ఆర్ సేలింగ్ దేర్ ప్రొడక్ట్స్
The market is always stored with cows, horses, donkeys and camels. They are loaded with the product to produce of the season, such as cotton, grain, oil seeds and vegetables, etc. This is about our market. Okay, now vegetable market and the cotton market, the grain market, oil seeds market, different the markets are available. Okay, now next about post office. You know all of you post office. Nowadays is a very rare post office, but in olden days post office are important for sending information. Okay, post offices are located in every town, village and city. So prati oka city lo gaani, villages lo gaani, town lo gaani post offices available. In every town or city there are many post offices and their branches. So big town lo gaani, city lo gaani chaala branches untayi. Now but in a small village there is only one post office only, but ఒక స్మాల్ విలేజ్ లో మాత్రం ఓన్లీ వన్ పోస్ట్ ఆఫీస్ ఇస్ అవైలబుల్. ఇట్ ఈస్ ఎ వెరీ యూజ్ఫుల్ డిపార్ట్మెంట్ ఫర్ ద పబ్లిక్. సో పబ్లిక్ చాలా యూజ్ఫుల్ అయ్యే డిపార్ట్మెంట్. పోస్ట్ ఆఫీసెస్ ఆర్ క్యారీ అవర్ మెసేజెస్ టు డిస్టెంట్ ప్లేసెస్. సో ఏదైనా వాట్ ఈస్ ద పోస్ట్ ఆఫీస్ వర్క్, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తాయి. ఓకేనా? నౌ ద చార్జెస్ ఆర్ నాట్ వెరీ హై. సో చార్జెస్ కూడా అంత హెవీగా ఉండవు, లో బడ్జెట్ ఇస్. వి మే కీప్ ఇన్ టచ్ విత్ అవర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ త్రూ పోస్ట్ ఆఫీస్. సో మనం ఆల్వేస్ మన ఫ్రెండ్స్తో టచ్లో ఉండొచ్చు త్రూ దిస్ పోస్ట్ ఆఫీస్. ఓకే, నా ఫర్ ఎగ్జాంపుల్ హియర్ గెట్టింగ్ సమ్ పిక్చర్స్. అమ్మ ఫస్ట్ పోస్టల్ స్టాంప్ ఆఫ్టర్ ఇండియా గాట్ ఇన్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. ఫస్ట్ స్టాంప్ ఎప్పుడైంది? April got 1947 independence. Now here getting some letters. This is called post office. Okay, this is a post office. Inland letters. This is called as inland letter. Now this is a postal stamp. It must and should amma postal stamp. The lake unde mana letters anavi vellavu. Now next postcode. Now next envelopes. Okay, these are the different types of postcards. Okay, now next one, hospital, fire station. Let's see in our next class. Now today what very completed, you will read that lesson, amma lesson reading. Okay children, okay amma, thank you.